రైతులకు అండగా, అలాగే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సమరం చేయాలి అంటే, ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలంటే ఒక్కరి వల్ల కాదు, సకుటుంబ సపరివార సమేతంగా యుద్ధానికి దిగాల్సిందే అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఖరిగా కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనమే తాజాగా చంద్రబాబు గారి సతీమణి, ఆమె కూడా నారా భువనేశ్వరి, ఆమె కూడా రేపటి నుంచి పోరాటాల్లోకి దిగడం, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఆమె వైఖరి తెలియచేయడం, ఇది కొత్తగా 2020 కొత్తగా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెర మీదకి వచ్చిన అంశం. అయితే ఓకే, మహిళలు రాజకీయాల్లోకి రాకూడదని ఏం లేదు, అలాగే నారా చంద్రబాబు గారు సతీమణి వచ్చి పోరాటాలు చేయకూడదని ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారు మొదటి నుంచి ఆయన వెంటే ఉంటున్నారు, చంద్రబాబు గారి వెనకాల ఆయన కూడా ఇండివిజువల్గా ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేయాల్సిన నిరసనలు కూడా చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అయితే కొత్తగా ఇప్పుడు భువనేశ్వర్ గారిని తెర మీదకు తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె అందరికీ తెలుసు, ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తెల్లో పురంధేశ్వర్ గారు అంటే బాగా అందరికీ పరిచయం, ఆమె రాజకీయాల్లో కేంద్ర మంత్రులుగా మంత్రిగా పనిచేశారు గతంలో, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కీలక రోల్లు ఎప్పటి నుంచో ఆమె రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా భువనేశ్వర్ గారు తెర మీదకు వస్తారు రాజకీయాల్లోకి అని ఎవరు ఊహించలేదు, తీసుకొస్తారని కూడా ఊహించలేదు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం మీద పోరాటం చేయాలన్నా, వ్యతిరేక బావుట ఎగరవేయాలన్నా తండ్రి కొడుకుల వద్ద తండ్రి కొడుకుల వల్ల కావడం లేదు, అందుకే భార్యను కూడా తెర మీదకు తీసుకొస్తున్నారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. వాస్తవానికి పర్సనల్ కామెంట్స్ అనేది అనవసరం, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ఎవరైనా రావచ్చు. గతంలో కూడా జగన్ గారి తరపున షర్మిల గారు చేశారు, విజయమ్మ గారు చేశారు, ఓకే మహిళల్ని రాజకీయాల్లోకి రానివ్వాలి, వాళ్ళ వారి ద్వారానే ఎక్కువ పోరాటాలు ఆందోళనలు చేయడం వల్ల న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అది తప్పుపడడానికి ఇల్లేదు. కాకపోతే ఎందుకు ఇప్పుడు ఈ ఇమీడియట్గా ఈ పాలిటిక్స్లో ఈ మార్పులు, భువనేశ్వర్ గారు రాకతో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందా, ఎందుకంటే తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమె ఎలాగ రాజకీయాల్లో రాణించగలదు అనేది ఇప్పుడు కొత్తగా ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆమె ఇంటి పట్టునే ఉన్నారు, భర్తచాటు భార్యలాగే ఉన్నారు, అంటే కొన్ని ఆయన చంద్రబాబు గారి బిజినెస్లో కానివ్వండి, వ్యాపార లావాదేవీల్లో ఆమె చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తెలుగుదేశం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ప్రజల నుంచి సక్సెస్ అవుద్దా లేదని చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.